ఏదో చేస్తున్నాను అన్నమాట. అక్కడ మా మమ్మీకి చెప్పకుండా సైలెంట్. మమ్మీ అయితే లోపలండి. ఇక్కడ చూడండి గాయ్స్ ఎంత వర్షము, ఎంత వర్షం అంటే చూడండి చాలా వర్షము. మధ్యాహ్నం 1 అవుతుంది ఇక్కడ, కానీ చాలా వర్షం వస్తుంది. వీడియోలో మీకు కనిపించలేదు అనుకుంటాను, కానీ స్లో మాట్లాడాలి. వీడియోలో మీకు కనిపించలేదు అనుకుంటాను, కానీ ఇక్కడ మాత్రం ఫుల్ చాలా చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నది. ఎంత ఉన్నది చూడండి, ఫుల్ ఆకులు అయితే కింద పడి ఉన్నాయి అన్నమాట. చూడండి ఆకులు ఎంత పడి ఉన్నాయో. ఇంకో విషయం చెప్పాలంటే నవ్వకూడదు అనమాట మా మమ్మీ గురించి. అక్కడైతే చాలా హాయిగా మహారాణిలా ఉండేది, ఇక్కడ మాత్రం వాషింగ్ మిషన్ లేదు, పని అవుడు లేదు. అక్కడైతే పని అవుడు ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, బట్టలు ఇవన్నీ ఈజీగా వేసేస్తుంది. గిన్నెలు తోమడానికి ఒక మంచి పని మిషన్ది, నీళ్ళు తోమడానికి ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏట్లేదు మమ్మీ ఇప్పుడు ఈ చలికి తట్టుకోలేక అలా చల్లి అనుకొని ఉన్నది. నాకే చల్లేసేస్తుంది. సో వెళ్దాము మమ్మీ కిచ్చి మా అదే మమ్మీ ఫస్ట్ ఏట్ చేస్తుందో చూస్తాము. నేను డోర్ వేసేస్తున్నాను ఎందుకంటే చలి చలి వస్తుంది. 1 మినిట్ ఇక్కడ చెప్పుల సెక్షన్ ఇక్కడ చూడండి, చూడండి చూసారా గైస్? ఏంట్రా ఏం చేస్తున్నావురా? వీడియో చేస్తున్నాను. వీడియో చేస్తున్నావా? నాకు చెప్పకుండా ఏరా వీడియో తీస్తావు? ఈరోజు నాకు చెప్పకుండా వీడియో తీసేస్తున్నాడు. వీడియో తీస్తున్నావా? అయితే శివశ్రాయం ఏబిసిడి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మహాలక్ష్మి. అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా బాగున్నారు కాదు, అస్సలు బాగాలేదు. మా మమ్మీ అయితే చలికి తట్టుకోలేక జలుబు ఇవన్నీ వచ్చింది. ఈ బట్టలు ఆపరా నువ్వు. ఈ బట్టల సెక్షన్ ఏటో అంటే తెలుసా, బయటన ఆరట్లేదు, వర్షం పడుతుంది. మామూలు ఒక రూమ్ లో పెడితే అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే చూడండి ఎంత తడిగి, చాలా తడిగా ఉన్నది. ముడత వాటర్ వస్తుంది. ఇంత తడిలోని చలికాలం దగ్గర ఇక్కడ ఎండేస్తే అవ్వదు కదా, అందుకనే ఇక్కడ హీటర్ దగ్గర ఎండేస్తే కొంచెం వేడిగా ఉంటుందని ఇక్కడ పెట్టుకోను. చాలా చలి ఉంది. మా మమ్మీ ఇంకా ఇప్పుడే లేచింది, ఇప్పుడు లేచింది. ఇప్పుడు నేను నిన్న అక్కడ వీడియో తీసినప్పుడు లేగలేదు అనమాట. ఇప్పుడు మా మమ్మీ లేచింది. ఓహో ఓహో, నీకు చలి ఉండదురా, నీకు చలి ఉండదురా. చూ ఇక్కడ చూడండి, నేనైతే కాసుకున్నాను. చాలా చాలా చలిగా ఉన్నది, బయటకు వెళ్ళా చాలా. వా ఇప్పుడు కొంచెం బాగుంది చూడు మమ్మీ. చలిరా చూడు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్ మా మమ్మీ బట్టలు చచ్చిపోతుంది. చలి చలిగా ఉంది. ఈ రోజే కాదు రోజు చలిగా ఉంటది చూడండి. మీకు హోమ్ టూర్ వీడియో కూడా వస్తుంది, వెయిట్ చేయండి. అవును ఫ్రెండ్స్ పెడతాను, కాకపోతే ఇప్పుడు చలి చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఉండలేకపోతున్నాను, రూమ్ హీటర్ కాబట్టి కొంచెం ఆ విధంగా కూర్చున్నాము. చాలా చలి ఫ్రెండ్స్, చాలా ఎక్కువ చలి. ఇక్కడ దగ్గు, వీడికి దగ్గు, నాకు ఫుల్. మా ఇద్దరికి అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ వైపుకి వచ్చిన తర్వాత మాకు వస్తుంది చాలా జలుబుగా ఉంది ఫ్రెండ్స్, చాలా. అండ్ మేము సినిమాకి వెళ్ళాం కదా, సినిమాకి వెళ్ళిన తర్వాత రోజు ఇది. సినిమాకి వెళ్ళి డ్రింకులు తాగాము, అది మీకు వీడియో పెట్టలేదు. ఎందుకంటే అక్కడ ఆర్మీ వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి జలుబు చేసుకున్నాం. నాకు జలుబు లేదు. ఇదిగో మా మమ్మీకి చివరికి, మా మమ్మీకి ఇంకా బట్టలు ఉతకలేక ఇంకా సచ్చిందే. ఎందుకంటే మమ్మీకి జలుబు వచ్చింది, నెక్స్ట్ బట్టలు ఉతకడం అంటే చలి. వేదిలీలు తప్పించి మా మమ్మీ ఎక్కడ చేపట్టలేదు, అంత చలిగా ఉంది. చెప్పు మమ్మీ. అవునండి బాబు, చాలా చలి ఉంది.
కొన్నాళ్ళకే వచ్చాం కదా ఇంకేం తీసుకుంటాం చెప్పండి వాషింగ్ మెషిన్ అది నా అందుకనేది తీసుకోలేదు గొంత అంతా పట్టేసింది ఆ తీసుకోలేదు కదా మా డాడీ తన రోజు వాషింగ్ మెషిన్ ఆన్లైన్ ఏటన్ కొనిస్కుంటుంది దాని తర్వాత అమ్మేద్దాం ఎవరికి అని చెప్పేస్తుంది సెకండ్ హ్యాండ్ వాషింగ్ మెషిన్ తీసుకోవాలి మీకు అల్సరీ నచ్చలేదురా బాబు గోరంరా ఏట్ కావాలి ఒరేయ్ ఈడేటంటున్నాడు తెలుసా ఈడు పార్క్ అంటున్నాడు వర్షంది ఎవడైనా పార్క్కి వెళ్తే జలుబులు ఎంత చేసుకోవడం చచ్చిపోవడం తప్పించి ఇంకేట ఉండదు అంతే ఫ్రెండ్స్ చాలా చలి ఉంది ఇక్కడ అయితే నిజంగానా అసలు ఉండలేకపోతున్నాము ఇంకే కొన్నాళ్ళు కదా అలా టైం పాస్ చేసి వెళ్దామని చెప్పి అడ్జస్ట్ అయితే అవుతున్నాం ఫ్రెండ్స్ ఈ రోజైతే ఈ విధంగా వైభవ్ స్టార్ట్ చేశాడు లాగ్ నాకు తెలియదు అసలు నేను రూమ్లో ఉన్నాను చలికి అలాగే ఒక దగ్గర వీడైతే స్టార్ట్ చేశాడు ఇంకా కంటిన్యూ చేస్తాను చూడండి ఇంకా మమ్మీ అయితే చలి కాసుకోవడంలో బిజీగా చాలా ఎక్కువ ఉంది వంట తోడడం ఇవి కాదు చలి కాసుకోవడంలో బిజీగా ఉంది కాబట్టి ఈ వీడియో నేనే స్టార్ట్ చేశాను నేనే ఎండ్ చేస్తాను ఓకే లాస్ట్ టైం ఒక్కసారి మీరు ఈ వ్యూ పాయింట్ చూసేయండి ఈ వ్యూ ఏం బాగోలేదు కాకపోతే ఈ వర్షాన్ని ఒకసారి చూపిస్తున్నాను చూడండి చూసారుగా ఇది మొత్తం ఎలాగుంటుందన్నమాట ఒకవేళ వర్షం పడితే చెట్లు చూడండి ఆకులు చాలా ఎక్కువ ఉండేవి చాలా రాలిపోయి అది చూడండి ఇది నా సైకిల్ తడిచిపోయింది ఓ నేను చూడండి అలా అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇది మేము గేట్ దగ్గర ఉన్నామన్నమాట గేట్ నుంచి దూకి వెళ్ళకూడదు ఓకే లాస్ట్ టైం అయితే చూపించేశాను కదా సో అదే చూస్తున్నాను చూడండి ఇటు నెక్స్ట్ చూడండి వర్షం పడుతుంది వర్షం ఓ ఇది అన్నమాట రోడ్డు ఇది మా ముందు క్వార్టర్స్ చాలా దరిద్రమైన క్వార్టర్స్ ఇది అయితే దీనికన్నా మా క్వార్టర్స్ బెస్ట్ అనుకుంటాను కాదు రెండు ఒకలాగే ఉన్నాయి ఇది చూసారు కదా ఇది మన ఏరియా అన్నమాట వర్షం పడిపోతుందిరా బాబు ఓడి బాబు నాయనో సో మీరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయాల్సింది అది కూడా మా మమ్మీ కోసం కాదు ప్లీజ్ నా కోసం ఎప్పుడు మా మమ్మీ చెప్పేది కదా ఇప్పుడు మీరు చేయండి నేను చెప్తున్నాను అది నా ఆదేశం స్వాహాంటి సుఖీ బావ మీరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ యా కామెంట్ చేయండి సుఖీ బావ